वेलकम टू आयुष्मान भव सयाटिक अंटे एमिटी मेड नोप्पि वेन्नु नोप्पि तो इब्बंदी पड़ुतुन्नारा मेड नोप्पि वेन्नु नोप्पि रावडानिकि प्रधान कारणालु एंटि सयाटिक मेड नोप्पि वेन्नु नोप्पि समस्यलकु होमियोलो वैद्य विधानालनु विवरिंचेंदुकु मनतो पाटु उन्नारु मास्टर्स होमियोपति गोल्ड मेडल फर् एक्सलेंस इन मेडिसिन अवार्डु ग्रहीत डाक्टर रवि किरण वारिनि अडिगि मरिन्नि सलहालु सूचनलु तेलुसुकुंदां हेलो डॉक्टर वेलकम टू आवर स्टूडियो डॉक्टर सयाटिक अंटे ई मध्य चाला मंदी सयाटिक तो सफर अवुतुन्नाम अनि चेप्तुन्नारु असलु ई सयाटिक अंटे एंटि सयाटिक अनेदि యాక్చువల్ గా ఏంటంటే అది ఒక నరువు పేరు ఆ నరువు ఎప్పుడైతే నొక్కుపోతుందో దాని ద్వారా వచ్చే లక్షణాలకు కలిపి చెప్పిన పేరే సయాటిక అది ఏమవుతుందంటే L3 L4 L5 మధ్యలో ఎప్పుడైతే డిస్క్ కంప్రెషన్ అవుతుందో లేదా L5 S1 మధ్యలో కూడా డిస్క్ కంప్రెషన్ అవుతుందో ఆ అక్కడ నుంచి ఆ నాలుగు డిస్కుల మధ్యలో నుంచి మనకి ఆ సయాటిక్ నరువు బయటికి వస్తూ ఉంటుంది అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గా మనకి సప్లై అవుతుంది దాని యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే మన కాలుకు సంబంధించిన బ్లడ్ సప్లై గాని నర్వ్ సప్లై గాని లేకపోతే దానికి సంబంధించిన కమ్యూనికేషన్స్ ని మన బ్రెయిన్ నుంచి కింది కాలు వరకు అందించే బాధ్యత సయాటిక నర్వ్ది ఎప్పుడైతే దాని మీద కంప్రెషన్ పెరిగిపోతుంటుందో లేదా దాని మీద ఎప్పుడైతే ఒత్తిడి పెరిగిపోతుంటుందో ఆటోమేటికగా దాంట్లో నొప్పులు మొదలవుతాయి ఎస్పెంటి నొప్పి అంటే లాగుతున్నట్టు ఉండే నొప్పి లేకపోతే పట్టేసినట్టు ఉండే నొప్పి అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండే లక్షణాలు ఉంటాయి ఆ తర్వాత మంట రావటం గాని లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ లాంటిది పెయిన్ రావటం గాని జరుగుతూ ఉంటుంది అది వెనక నుంచినా రావొచ్చు అంటే వెనక బ్యాక్ నుంచినా రావొచ్చు లేదా ముందు సైడ్ నుంచినా మనకి అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంతో ఏంటంటే మనకు నడవటంలో గాని ఎక్కువసేపు నిలబడ్డప్పుడు గాని లేకపోతే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు గాని మనకు చాలా ఒక విధమైన డిస్కంఫర్ట్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ లో సెకండ్ స్టేజ్ కి వచ్చేసరికి ఆ మంట మనం తాళలేని పరిస్థితి అప్పుడు ఇమిడియట్ గా వాళ్ళు ఏదైనా ఆయిల్స్ గాని మసాజ్ గాని లేదా టైట్ గా బాడీ కాల్ని కంప్రెస్ చేసినట్టుగా పట్టుకోవడం లాంటి జరుగుతుంటుంది ఫోర్త్ స్టేజ్ కి అలా వచ్చేసరికి అసలు నిలబడలేరు కూర్చోలేరు అసలు ఆ మంట తాళలేక ఇంకా ఆ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఎన్ని వాడినా సరే తగ్గలేని పరిస్థితికి వస్తూ ఉంటుంది ఇది సయాటిక పెయిన్ దాదాపు దీని గురించి ఇంపార్టెన్స్ ఎందుకు వస్తుందంటే నడుము నొప్పి ఉన్న ఒక 100 కేసులలో 60 నుంచి 70% మందికి ఈ సయాటిక పెయిన్ వచ్చేస్తుంటుంది అందుకని సయాటిక పెయిన్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతా ఉంది దీనికి సాధ్యమైనంత వరకు చాలా మంది ఏంటంటే సర్జరీ చేయాలి అని చెప్తూ ఉంటారు అలా సర్జరీ కాకుండా మనం మెడిసిన్ ద్వారా తగ్గించుకునే అవకాశం హోమియోపతి ద్వారా ఉంది అందుకని సయాటిక పెయిన్ గురించి థర్డ్ ఈవెన్ ఫోర్త్ స్టేజ్ ఎంట్రీ వరకు ఉన్న ఏ స్టేజ్ లోనైనా సరే మనం హోమియోపతి మెడిసిన్ ద్వారా దీన్ని క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే డాక్టర్ అంటే సయాటిక అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఇది అటాక్ అవడం జరుగుతుంది అంటే మీ ఎక్స్‌పీరియన్స్ లో మీ దగ్గరికి వస్తున్న పేషెంట్స్ లో ఎవరులో ఎక్కువగా చూస్తున్నారు మేము చూస్తున్న మట్టుకైతే సర్వైకల్ లుంబార్ స్పాండిలైటిస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అంటే డిస్క్ కంప్రెషన్ అవటం గాని లేకుంటే డిస్క్ ప్రొలాప్స్ అవటం గాని లేకపోతే డిస్క్ లేదా స్పైనల్ స్టెనోసిస్ అయిన కేసెస్ లో మనకు ఎక్కువగా కనబడతా ఉంటుంది ఇది ఏజ్ గ్రూప్ ప్రకారం చూసుకున్నట్లయితే కొంత అరుగుదల గాని లేదా మీరు చేసే పని ఒత్తిడిని బట్టి కూడా మన వెన్నుపూసలో పడే ఒక ప్రెషర్ ని తట్టుకోలేక సయాటిక రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ శాతం ఇది 30 to 35 ఇయర్స్ మధ్యలో కానీ లేదా 45 to 50 ఇయర్స్ మధ్యలో కానీ 60 ఇయర్స్ మధ్యలో కానీ మనం గమనించవచ్చు కానీ లేడీస్ విషయానికి వచ్చినట్లయితే ఆఫ్టర్ డెలివరీస్ కానీ లేకపోతే ఎప్పుడైతే మనకు లంబార్ స్పైన్ అనస్థీషియా ఇస్తూ ఉంటారో ఒక్కొక్కసారి ప్రాపర్గా ఇవ్వలేనప్పుడు నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు కూడా మనకి సయాటిక అంటే లక్షణాలు కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది లక్కీగా ఏంటంటే ఇంతవరకు ఇంకా చిన్నపిల్లల్లో ఆ ప్రాబ్లం రాలేదు కాకపోతే బ్యాక్ పెయిన్ మొదలవుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ వాళ్ళు స్కూల్ బ్యాగులు ఎక్కువగా మోయటం కానీ లేకపోతే ఈ మధ్యలో జిమ్లలో ఎక్కువ జాయిన్ అయిపోయి అడ్డదిడ్డంగా వెయిట్ లిఫ్ట్ చేయటం దాని ద్వారా డిస్క్లలో కంప్రెషన్ రావటం లాంటివి జరుగుతూ ఉంటుంది సో దీనికి ఒకటే మార్గం ఏంటంటే మనం ఈ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో మనకు ఆ నొప్పి వస్తుందని తెలిసినప్పుడు లేదా కాళ్ళు ఆగుతుందని అనిపించినప్పుడు లేదా నడు నొప్పి అట్లా ఉందని అనిపించినప్పుడు జాగ్రత్త పడటం దాని తగ్గట్ట జాగ్రత్తలు తీసుకోవటం లేదా మంచి ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్లయితే కన్సల్ట్ చేసి ఆయన ఒపీనియన్ అడగటం చాలా అవసరం అండి అంటే సయాటిక వన్స్ అటాక్ అయింది ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ మీకు ఏ స్టేజ్ ఉందన్న దాన్ని బట్టి మీ జాగ్రత్తలు అంతా పెరుగుతూ పోతుంటాయండి ఇప్పుడు మీరు ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉంటే మేము అంతగా జాగ్రత్తలు చెప్పము మీరు కొంచెం చూసుకుని నడవండి లేకపోతే ఎక్కువసేపు నిలబడకండి లేదా ఎక్కువ స్టాండింగ్ ఉండకండి అంటూ చెప్తూ ఉంటాం అలా కాకుండా మనం సెకండ్ నుంచి థర్డ్ స్టేజ్కి వెళ్ళగానే ఎట్టి పరిస్థితుల్లో మీరు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు నిలబడకూడదు ఒకవేళ నిలబడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా లుంబార్ బెల్ట్ పెట్టుకోండి మూడోది ఏంటంటే మీరు పడుకున్న పోస్చర్స్ మీరు జాగ్రత్త పడుకోవటం అంటే మీరు స్ట్రేట్గా పడుకుంటున్నారా సైడ్కి పడుకుంటున్నారా సైడ్కి పడుకున్నప్పుడు మీ కాళ్ళు వెన్నుపూస పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది చాలా అవసరం మూడో విషయానికి వచ్చినట్లయితే బరువులు ఎటువంటి పరిస్థితుల్లో వర్ణ ఎత్తడానికి లేదు రెండో ఇంకోటి ఏంటంటే ముందుకు వంగి
ఏ పనులు చేయడానికి కూడా లేదు సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మనం చెప్తూ ట్రీట్మెంట్ మనం చేస్తూ ఉంటాం దాని తోడు కొంచెం ఎక్సర్సైజెస్ చేయడం గానీ కొన్ని యోగా లాంటి పోస్చర్స్ మనం మెయింటైన్ చేసినప్పుడు ఈ సైటిక ప్రాబ్లమ్ని కొంచెం త్వరగా క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం ఓన్లీ మెడిసిన్ మీద డిపెండ్ అయినా సరే ఈ సైటిక ప్రాబ్లమ్ని కొంచెం అప్పటికే తగ్గించవచ్చు కానీ కొంత టైం పడుతుంది కానీ ఫిజియోథెరపీ కానీ యోగా సహాయంతో మాత్రం చాలా అద్భుతంగా దీన్ని కవర్ చేసుకునే అవకాశం ఉందండి అంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయి డాక్టర్ సయాటికల్ అంటే ఏ స్టేజ్ లో మీ దగ్గరికి వస్తే తొందరగా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అదే ఇంత ముందుగా చెప్పినట్టు నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్ లో సయాటిక ప్రాబ్లం ని మనం కవర్ చేసుకోవచ్చమ్మా ఎప్పుడైతే ఫోర్త్ స్టేజ్ కి వెళ్ళిపోతుంటుందో అంటే ఎప్పుడైతే మీకు బ్లాడర్ మీద అంటే యూరిన్ మీద కంట్రోల్ తప్పిపోతుంది మోషన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి మంట భరించలేనట్టుగా ఉంటుంది అంటే ఎవరైనా కట్ చేసి మనకి నిప్పులతో మనం కాల్చినట్టుగా అనిపించడం కానీ లేకపోతే ఎలక్ట్రిక్ పెయిన్ అంటే ఒక కరెంట్ షాక్ తగిలినట్టుగా అనిపించడం కానీ ఆ పెయిన్ భరించలేకుండా ఎస్పెషల్లీ పెయిన్స్ మనకు మిడ్ నైట్లో కానీ లేకపోతే అర్ధరాత్రి పూట ఎక్కువగా మొదలవుతూ ఉంటాయి సో ఈ పెయిన్స్ తట్టుకోలేనప్పుడు అప్పుడు మనం దాన్ని సర్జరీ కింద పంపించే అవకాశం ఉంటుంది తప్ప మిగతా 90% కేసెస్ ఏవి కూడా ఆ స్టేజ్కి వెళ్ళవు ఆ వెళ్ళే లోపలే మీరు మన దగ్గరకు రాగలిగితే హోమియోపతి ట్రీట్మెంట్కి డెఫినెట్గా మీరు మీకు 100% రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉందండి ఓకే డాక్టర్ మన కాలర్ ఉన్నారు సంధ్య గారు సంధ్య గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి హలో ఆ సంధ్య గారు చెప్పండి అమ్మా ఆ సార్ నాకు ఇది కుడి సైడ్ మొత్తం బ్యాక్ పెయిన్ కాల్ దాకా బాగా నొప్పి సార్ ఓకే సంధ్య గారు ఆ చెప్పండి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ తో మాట్లాడండి అవునండి నేను బయటనే ఉన్నా ఇప్పుడు మాట్లాడండి హలో ఆ చెప్పమ్మా సంధ్య నాకు కుడి సైడ్ బాగా నొస్తే సార్ ఎక్స్రే తీపిచ్చిన నార్మల్ వెళ్ళింది ఓకే అది చీమలు ఒకసారి మొత్తానికి కాలు అసలు నడిపిస్తలేదు సార్ ఓకే పాదపైన సార్ ఒక నరం అనేది ఉబ్బుతుంది సార్ కొద్దిగా మీ వయసు ఎంతమ్మా హలో మీ వయసు ఎంత 30 సార్ 30 ఇయర్స్ అమ్మా ఓకే ఇది ఎక్స్రేలో ఏమవుతుందంటే అమ్మా క్లియర్గా మనకు అంటే లోపల డ్యామేజ్ అయింది క్లియర్గా రాదు ఒక వీలు పడితే మీరు అఫర్డ్ చేయగలిగితే మాత్రం ఒకసారి మీరు ఎంఆర్ఐ చేయించుకున్నట్లయితే మనకు క్లియర్గా వస్తుంది ఈ రిగార్డింగ్ నొప్పులు ఏది ఉన్నా సరే హోమియోపతిలో అయితే ఖచ్చితంగా తగ్గుద్దమ్మా ఏజ్ చిన్నది కాబట్టి డెఫినెట్గా మీ ప్రాబ్లం అయితే 100% సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది మీరు ఎస్టీ బస్సులో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మాత్రం ఎంఆర్ఐ లుంబార్ రీజన్ అని చెప్పండి దాని అది ఎంఆర్ఐ తీసుకున్న తర్వాత ఎన్ని డిస్క్లు కంప్రెస్ అయినాయి అసలు కంప్రెస్ అయిందా ప్రొలాప్స్ అయిందా లేకపోతే ఆ డిస్క్ మధ్యలో మనకు ఒక జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది న్యూక్లియస్ పల్పస్ అని అదేమైనా లీకేజ్ అయిపోయిందా లేకపోతే మొత్తానికి ఒక స్టిక్ అయిపోయిందా అనే విషయం మనకు క్లియర్గా అవుతుంది కొన్నిసార్లు ట్యూమర్స్ వల్ల కూడా మనకు నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఏదైనా ఉండొచ్చు సో ఎక్స్రే అనేది ప్రైమరీ అసిస్టెన్సే కానీ ఇప్పుడు మనకు మా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి కాబట్టి ఎంఆర్ఐ చేయించుకున్నట్లయితే చేసే డాక్టర్కి ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుందమ్మా ఓకే డాక్టర్ అంటే ఈ సయాటికకు సంబంధించి మాస్టర్స్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది డాక్టర్ ఇప్పుడు మాస్టర్స్ హోమియోపతిలో అంటే మాస్టర్స్ హోమియోపతిలో కానీ ఒక ఐడియల్ హోమియోపతికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మన డిసీజ్ని బట్టి కాకుండా మనిషిని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అల్టిమేట్గా మీ మనిషిని ఒక టోటల్గా మన కాన్స్టిట్యూషన్ తీసుకొని ఆ కేస్ టేకింగ్ ప్రాపర్గా తీసుకొని ఆ డిసీజ్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది మూల కారణం ఏంటి యాక్సిడెంట్ వల్ల వచ్చిందా బరువు వల్ల వచ్చిందా లేపడం వల్ల వచ్చిందా కొన్నిసార్లు ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అయినప్పుడు కూడా బాడీ మీద ఎఫెక్ట్ పడిపోతుంది దానివల్ల వస్తుందా ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో వచ్చిన తేడాల వల్ల వస్తుందా అని ఒక ఎలిమెంట్ ఫ్రమ్ అంటుంటాం ఆ కారణాలు కనుక్కుంటూ దానికి తగ్గట్టుగా అనలైజ్ చేసి మన ట్రీట్మెంట్ ఇవ్వగలిగినప్పుడు ఏమవుతుందంటే డిస్క్ కంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో రిలీజ్ అయిపోయి నర్వ్ కంప్రెషన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఆ నర్వ్ కంప్రెషన్ మన పక్క తప్పిపోతుందో ఆటోమేటిక్గా మీకు సైటిక పెయిన్ అనేది తగ్గిపోతుంది ఇది ఎలా జరుగుతుంది అంటే శరీరం తన్నంతట తాను మార్చుకొని సెట్ చేసుకునే ప్రాసెస్ కాబట్టి దీనికి ఖచ్చితంగా మీరేంటో మాకు ప్రాపర్గా తెలియాలి అప్పుడే కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అది మనకు పర్మనెంట్ ఉండిపోతుంది అందుకని మేము గ్యారంటీ చెప్పగలుగుతాం అన్నమాట ఒకసారి తగ్గిపోయింది హోమియోపతిలో అంటే మళ్ళీ నాకు తెలిసి మీరు చేసుకున్నంత పొరపాట్లు లేకుండా జీవితాన్ని సరిగ్గా నడుపుకున్నట్లయితే జీవితాన్ని మళ్ళీ సయాటిక వచ్చే అవకాశం అయితే లేదు ఓకే డాక్టర్ మెడ నొప్పి అంటే ఈ మధ్యకాలంలో ఎవరిని కదిపినా ఆల్మోస్ట్ నెక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే సిస్టమ్స్ చూడడం దీనివల్ల ఏమైనా ఎక్కువ కేసెస్ అవుతున్నాయా మీరేం చెప్తారు నెక్ పెయిన్కి సంబంధించి నెక్ పెయిన్ అనేది నెక్ యాక్చువల్గా ఏంటంటే మన బాడీకి మన బ్రెయిన్కి ఒక కనెక్టివిటీ పార్ట్లో మనకు నెక్ అటాచ్ అయి ఉంది అది ఒక సర్వైకల్ రీజన్స్ అంటాం అంటే వెన్నుపూస మొత్తం తీసుకున్న సర్వైకల్ థొరాసిక్ లుంబారు అండ్ సాక్రమ్ రీజన్ మనం దాని కింద మనం కన్సిడర్ డివైడ్ పార్ట్ చేస్తూ ఉంటాం ఈ సర్వైకల్ మనకు ఒక 7 వెన్నుపూసలతో అటాచ్ అయ్యి మన బాడీని కనెక్ట్ చేస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది మోస్ట్ ఫ్లెక్సిబుల్ మోస్ట్ ఈజీ మోస్ట్ డ్యామేజబుల్గా ఉంటుంది
నేను ఎంత జాగ్రత్త కాపాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు చాలామంది మీకు ఎప్పుడైతే మనం బాబా షాప్స్కి వెళ్తుంటామో లేకుంటే కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు తలని ఇష్టమని తిప్పేయటం ఇట్లా అనటం అట్లా అంటాం చేస్తుంటారు, కానీ అది ఎప్పుడు కూడా అలాంటిది కరెక్ట్గా అడ్వైజబుల్ కాదు. అది మీకు అవ్వలేదు ఏమి ఇబ్బంది అంటే అది అదృష్టమే తప్ప అది అవ్వదన్న గ్యారంటీని కాదు. ఏదన్నా సరే కనీసం ఒక మామూలుగా ఇలా మూమెంట్ ఇచ్చుకోవడం వరకే మీకు అలౌడ్ తప్ప మీరు తలని ఇలా రౌండ్గా తిప్పేయటం అలా తిప్పేయటం కూడా చేయకూడదు. అంత డెలికేట్గా సర్వైకల్ రీజన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు వర్క్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా మొబైల్ చూసినప్పుడు లేదా ముందుకెళ్ళినప్పుడు మీ తల ముందుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ అనేది మనకు డిస్క్ మీద పడిపోతుంటుంది. ఆ డిస్క్ మేనేజ్ చేయలేక డిస్క్ ప్రొలాప్స్ అయిపోతుంది, అంటే ఒకదాని మీద ఒకటి పడిపోవటం కానీ లేకుంటే ఆ వెన్నుపూస యొక్క కెనాలు దగ్గరకు అయిపోవటం లేకుంటే ఆ నరాలను నొక్కిపోయినట్టు అయిపోవటం, దాని స్పైనల్ స్టీనోసిస్ అంటుంటాం. ఇదేమో డిస్క్ ప్రొలాప్స్ అంటుంటాం. ఇవి ఎప్పుడైతే మొదలైపోద్దో దాన్ని మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అంటుంటాం. ఆ సర్వైకల్ స్పాండిలైటిస్ ఒకసారి వచ్చింది అంటే ఆ మెడ నొప్పి మీకు బాగా లాగుతున్నట్లయితే ప్రాణాంతకం అంటూ ఏమీ ఉండవండి, కానీ ఎప్పుడైతే ఆ మెడ లాగుతూ ఉంటుందో మీకు ఏ పని చేయాలన్నా అసలు కంప్లీట్ 100% కమిట్మెంట్ దాని మీద పెట్టలేదు. ఎందుకంటే మీకు నొప్పి లాగుతూ ఉంటుంది, ఒక పని చేద్దామంటే చేతులు లాగుతూ ఉంటాయి, తిమ్మిర్లు పట్టేస్తుంటాయి, మళ్ళీ చేయి లేపలేని పరిస్థితి. ఒక లాగినా సరే ఒక లెఫ్ట్ సపోజ్ లెఫ్ట్ సైడ్ ఎక్కువ కంప్రెషన్ ఉందనుకోండి, ఆ లెఫ్ట్ సైడ్ కంప్రెషన్ ఉండగానే అది హార్ట్ పెయిన్ మీకు అర్థం కాదు, ఇది నిజంగానే సర్వైకల్ వల్ల వస్తుంది అర్థం కాదు. పడుకుందామంటే అటు సైడ్ తిరిగి పడుకోలేని పరిస్థితి, తిమ్మిర్లు అనిపించడం, ఆ ఎలక్ట్రిక్ షాక్లా కనిపించడం, బాగా ముదిరిపోయిందంటే కనీసం మీ నడిచే బ్యాలెన్స్ కూడా మీ బాడీ కంట్రోల్లో ఉండదు, అలా తూలిపోతూ నడుస్తుంటారు. ఇంకా అది కాకుండా సర్వైకల్ స్పాండ్ ఇంకా పెరిగిపోయి చెవు లెవెల్లో ఇంపాక్ట్ స్టార్ట్ అయింది అంటే ఆ టినిటస్ అంటే చెవులో సౌండ్ వినపడటం లేకుండా చెవులో ఇవి చేయటం కూడా దీనివల్ల మొదలవుతూ ఉంటుంది. అండ్ పెయిన్ ఎంత హెవీగా ఉంటుందంటే ఏ పెయిన్ కిల్లర్ వేసుకోవాలో అర్థం కాదు, ఏజ్ వేసుకున్నా సరే ఒకసారి 6 to 7 hours తర్వాత మళ్ళీ పెయిన్ మొదలవుతూ ఉంటుంది. సో అంత దూరం తెచ్చుకునే ముందు జాగ్రత్తగా మనం ఒక డెలికేట్ ఆర్గాన్ లేదా ఒక డెలికేట్ సిస్టాన్ని మనం డీల్ చేస్తున్నాం మర్చిపోకుండా ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే బాగుంటుంది. మేము కూడా ఏ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చినా డ్యామేజ్ లెవెల్ అండర్ కంట్రోల్ ఉన్నంత వరకే మెడిసిన్స్ పనిచేసేస్తాం తప్ప, ఒకసారి టోటల్గా డ్యామేజ్ అయిపోయింది ఏదైనా డాక్టర్గా చూసుకుంటారంటే మంతదండం అంటూ ఏది ఉండదు. ఏదన్నా సరే రిపేర్ చేయగలిగం కానీ కొత్త అయితే పెట్టలేని పరిస్థితి. ఇంకా సర్జరీ విషయానికి వచ్చామా, అది ఉన్న డిస్క్ని ఒక మెకానికల్గా అరేంజ్ చేసి దాన్ని మేము కాపాడే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు కూడా కొత్తవి తెచ్చి పెట్టలేరు. సో ఆటోమేటిక్గా మీకు బోన్లో స్ట్రెంత్ లేదు, వెన్నుపూసలలో బలం లేదు, మళ్ళీ ఒకదాని మీద ఒకటి పడిపోతూ ఉంటాయి. ఆ పడిపోయిందంటే మళ్ళీ నొప్పి మొదటికి వస్తుంది. సో తిరిగి తిరిగి పేషెంట్స్ అలసిపోవడమే తప్ప రిజల్ట్స్ రాదు. సో అంత దూరం తెచ్చుకోవడం ఎందుకు, ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లోనే డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ట్రీట్మెంట్ వాడుకొని వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తా వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సర్వైకల్ స్పాండిలైటిస్ని చాలా మటుకు మనం అవాయిడ్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు అండ్ పర్మనెంట్గా సెట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, శివాజీ గారు. శివాజీ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి శివాజీ. మరోసారి చెప్పరా, దాని వల్ల ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత కింద పొంగో లేకపోతున్నానండి ఓకే. దాని వల్ల ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తే ఏమైనా రిలీజ్ అయ్యే ఏమైనా అవకాశాలు ఉంటాయని అడిగడానికి ఫోన్ చేస్తాను సార్. నార్మల్గా ఏమవుతుందంటే మీరు ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత హీలింగ్ టైం అని ఒకటి ఉంటుంది, అంటే ఒక 2-3 weeks, 4 weeks, 5 weeks అట్లా టైమింగ్ ఉంటుంది. ఆ టైంలో మీరు ఎటువంటి ప్రయోగాలు కానీ అంత అర్జెంటుగా ముందుకొంగి బరువులు ఎత్తే పనులు కానీ ఏది చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వచ్చినా మీరు ముందుకు వెళ్లకుండా సైడ్ నుంచి వండి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండోది, ఒకవేళ ఇది ఆ తర్వాత కూడా మీరు ముందుకు వంగలేకపోతున్నారు పట్టేస్తుందంటే ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేసిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మరి ఎందుకు నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ రావట్లేదు, ఎక్కడ నేను స్టక్ అయిపోయినాను, మరి ఎక్కడ రాంగ్ జరిగిందన్న విషయం క్లారిటీ తీసుకోండి. దానికి కూడా 3 వారాలు మ్యాక్సిమం మీరు వెయిట్ చేయండి, అంతకుమించి వెయిట్ చేయకూడదు. ఎందుకంటే 3 వారాల కంటే ఇంకా 5 వారాలు 7 వారాలు అలా వెయిట్ చేస్తూ మీరు ఇంకా ముందుకు వంగలేదంటే అక్కడ డిసీజ్ పెరిగిపోయి ఫిక్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో మళ్ళీ మనం ఏదైనా ట్రీట్మెంట్ చేద్దాం అనుకున్నా అది చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. సో ఒక 2 to 2 weeks మ్యాక్సిమం మనం వంగలేకపోతున్నాం. సో ఇమ్మీడియట్ మీరు సజెస్ట్ చేసిన డాక్టర్ని అడిగేసి రీజన్ ఏంటి, దానికి మనం ఏ విధంగా సెట్ చేయొచ్చు అని చెప్తారు. వాళ్ళు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు, మోస్ట్లీ వాళ్ళు ఫిజియోథెరపీ కానీ కొన్ని మెడికేషన్స్ మార్చి మీకు హెల్ప్ చేస్తారండి. అట్లాగే ఉండిపోతుందని భయపడద్దు, అది కాకపోయినా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మేము సెట్ చేయొచ్చండి.
ఓకే డాక్టర్ అంటే నెక్ పెయిన్ కి సంబంధించి ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ ఫోన్స్ కి ఎక్కువగా అడిక్ట్ అయ్యారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే ఆ మొబైల్ పొజిషన్ కరెక్ట్ గా లేకపోతే మెడనొప్పి ఎక్కువగా వస్తుందని కూడా చెప్తుంటారు కదా మీరేం చెప్తారు దానికి సంబంధించి 100% నేను స్క్రీన్ టైం అంటాను నేను యాక్చువల్ గా ఏంటంటే మీరు మొత్తం మీద మొబైల్ లో మీరు స్పెండ్ చేసే టైం ఎంతగా ఉందని మీరు ప్రతి మొబైల్ లో ఏ మొబైల్ మనం ఇలా పెట్టుకొని చూడొం మాక్సిమం మొబైల్ అంతా ఇలాగే పెడతాం సో ఆటోమేటిక్ మీ నెక్ బెండ్ అవుతనే ఉంటుంది ఆ నెక్ బెండ్ అయినప్పుడు అంటే స్ట్రెయిట్ గా ఉన్నప్పుడు మీ యొక్క వెయిట్ ఒకవేళ 5 కేజీస్ 4 కేజీస్ ఉన్నట్లయితే బెండ్ అయినా కొద్దీ దాని యొక్క వెయిట్ పెరుగుతుంటుంది అంటే కొంచెం మీరు ఒక 35 యాంగిల్స్ లేదా 45 యాంగిల్స్ పెట్టగానే 5 కేజీస్ ఉన్న వెయిట్ కాస్త 8 టు 9 కేజీస్ వెయిట్ కనబడుతుంది అలా కాకుండా మీరు 90 యాంగిల్ లో మీరు పెట్టినట్లయితే అది 15 కేజీస్ వెయిట్ ఎక్కువ అవుతుంది మరి 15 కేజీస్ వెయిట్ ని మోయేసేంతగా సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే సర్వైకల్ స్పైన్స్ అయితే రెడీ అవ్వాలి ఆ వెన్నుపూసలు అయితే దానికి తగ్గట్టుగా 15 కేజీలు అలా కొంతవరకే బేర్ చేయగలుగుతుంది అలా అని చెప్పి మీరు 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ 4 అవర్స్ మీరు మొబైల్ మీద అలా స్పెండ్ చేసిన కొద్దీ మీ యొక్క ప్రాబ్లం ఎక్కువైపోతుంది ఎందుకంటే ఈ జాయింట్ అనేది చాలా వీక్ అయిపోయి ఆ మధ్యలో న్యూక్లియస్ పల్పస్ అని ఉంటుంది దాన్ని మొత్తం డ్యామేజ్ అయిపోయి ప్రాబ్లం ఎక్కువది ఆటోమేటిక్గా మీరు కనీసం తల తిప్పలేని పొజిషన్ ఇటు నుంచి అటు తిప్పరు నొప్పి ఎక్కువైపోద్ది ఏ పని చేసుకోలేరు కళ్ళు తిరిగిపోతుంటాయి నిద్ర పట్టదు సో ఏదన్నా మొబైల్ అయితే సాధ్యమైనంత వరకు తక్కువ స్క్రీన్ టైం వాడడానికి ప్రయత్నం చేయండి లేదు అవుతుంది దానికి కంపల్సరీ ఉందంటే మీరు ఖచ్చితంగా ఎర్గోనామిక్స్ పొజిషన్లో పెట్టడం నేర్చుకోండి అంటే మీ తలని ఇలాగ చూసిన లేదా కొంచెం ఇలా బెండ్ అయ్యే వరకు చూసుకునేలాగా మొబైల్ పెట్టుకోవటమో లేదా ట్యాబ్ పెట్టుకోవటమో లేకుంటే కంప్యూటర్ స్క్రీన్ పెట్టుకోవడం లాంటివి చేయాలి తప్ప ఏమాత్రం మీరు ఎంత బెండ్ అవుతుంటే అంత సర్వికల్ ప్రాబ్లం పెరుగుతుంది అనేది మాత్రం అర్థం చేసుకోవాలి అండ్ పడుకొని చుట్టాలు లేకుండా నిలబడి వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళటాలు మాత్రం అవాయిడ్ చేస్తే బెటర్ అండి ఓకే డాక్టర్ కాలర్ ఉన్నారు మల్లికార్జున గారు మల్లికార్జున గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి నమస్తే సార్ చెప్పండి మల్లికార్జున యాక్చువల్ గా నాకు సర్వైకల్ రెడిక్యులోపతి అని వచ్చింది అండి రీసెంట్ గా యాక్చువల్ గా పెయిన్ అనేది నాకు చెవుల దగ్గర నుంచి కింద జాస్ వర్క్ కూడా అవుతుంది అవునండి అది మెయిన్ గా ల్యాప్టాప్ ఉన్నారు అందుకని స్క్రీన్ స్టాండ్ కూడా పెట్టుకుని కొంచెం లెవెల్ మెయింటైన్ చేస్తున్నాం ప్రస్తుతానికి ఓకే అదే డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే లైరికా టాబ్లెట్ వేరేది ఒకటి ఇచ్చారు యాక్చువల్ మెగ్నీషియం ఓకే అవి లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయొచ్చా మెడిసిన్స్ ఎందుకంటే నేను నెక్ సపోర్ట్ లేకుండా కూర్చుంటే నాకు పెయిన్ అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఓకే ప్రస్తుతానికైతే నేను ఒక పిల్లు లాగా పెట్టుకుని చైర్ లో కూర్చున్నప్పుడు మేము నెక్ సపోర్ట్ ఉండేట్టు కూర్చుంటున్నా వాళ్ళు ఓకే అంటే యాక్చువల్గా ఏంటంటే మల్లికార్జున అది లాంగ్ టర్మ్ వాడచ్చా వాడకూడదు అనేది కామెంట్ చేయడానికి నేను కరెక్ట్ కాదు ఆ డాక్టర్ మీరే చెప్తారు రెండో విషయం ఏంటంటే ఏదైనా సరే మీరు టెంపరీ సొల్యూషన్కి వెళ్లకుండా మీ ఏజ్ చిన్నది కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్కి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకు పర్మనెంట్ వెళ్ళాలి అంటే మీది ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ అనేది మీకు తప్పదు 50-55 వరకు చేయక తప్పదు అంటే మళ్ళీ మీ స్క్రీన్ టైం పెరుగుతుంది లేదా మీరు మెడను మళ్ళీ వాడాల్సి వస్తుంది అందుకని మీ మెడను స్ట్రెంగ్తన్ చేసుకోండి మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకోండి స్పైన్ లేదా బోన్ స్ట్రెంగ్తన్ చేసుకోండి దాని లోపల నర్వ్ కనెక్షన్స్ బ్లడ్ కనెక్షన్స్ ప్రాపర్గా డిస్టర్బ్ అవ్వకుండా కనెక్షన్ చేసుకుంటూ దాని మీద కొంచెం మీరు ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టండి ఇన్వెస్ట్ చేయడం అంటే డబ్బులని కాదు కొంచెం ఆలోచించడం ఎక్సర్సైజ్ చేయటం డైట్లో కొంచెం కరెక్షన్ చేయటం సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం ఈ మూడు కాంబినేషన్లు వర్కౌట్ చేసుకుంటేనే రేపు ఫర్దర్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్కౌట్ అవుతుంది తప్ప ఇప్పుడు ఇది వాడాను రేపు ఇప్పుడు పెళ్ళో పెట్టారు అది పెట్టారు కొంతవరకు బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే నొప్పి తగ్గుతో మీ పిల్ల వెనక్కి వెళ్ళిపోతుంది మీరు ఆఫీస్లో వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది అక్కడ అవన్నీ కంఫర్ట్ జోన్స్ ఉండవు వర్క్ చేయకపోతే మీ ఇల్లు నడదు సో అందుకని నేను చెప్పినట్టుగా ఈ ట్రయాలజీ మీరు మెయింటైన్ చేయగలిగితే 100%గా మీరు నెక్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటారు అండ్ జాబ్ కూడా వదిలే పరిస్థితి రాదు అండ్ మెడిసిన్స్ ద్వారా మీరు ప్రయత్నం చేయండి సో ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చిందా సరే లేకపోతే హోమియోపతికి షిఫ్ట్ అయిపోయి ట్రీట్మెంట్ మొదలెట్టండి డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఓకే డాక్టర్ అంటే నెక్ పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అంటే నెక్ పెయిన్ రావడానికి ఒక రీజన్ పిల్లో పొజిషన్ కూడా కరెక్ట్ గా నైట్ పడుకునేటప్పుడు పెట్టుకోకపోవడం వల్ల వస్తుంది అంటుంటారు కదా మీరేం చెప్తారు మా ప్రేక్షకులు డెఫినెట్ గా పిల్లో పొజిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా సుపైన్ పొజిషన్ అంటే పడుకునే పొజిషన్ లో ఆల్ ఓవర్ ద వరల్డ్ లో ప్రాపర్ గా పడుకునే వాళ్ళ కంట్రీ ఏదైనా ఉందంటే జపాన్ కానీ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఎస్పెషల్లీ కొరియన్ కంట్రీస్ వాళ్ళు పడుకునే పోస్చరే పర్ఫెక్ట్ పోస్చర్ వాళ్ళు యాక్చువల్గా బల్లపరపు మీద కానీ లేకుంటే కింద పడుకోవడం కానీ మ్యాట్ వేసుకొని పిల్లోలాగా ఇంతే వాడతారు మన దగ్గర పిల్లో సైజులే పెరిగిపోతుంటాయి మీకు ఎంత అదే కూడా ఎందుకు పెద్దగా పెట్టుకుంటున్నారంటే మీరు మళ్ళీ మొబైల్ చూడాలిగా నైట్ పడుకుంటప్పుడు ఆ స్టేజెస్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ పడుకునే పోస్చర్ కాస్త లెఫ్ట్ అయిపోతుంది అంటే ఒక 15 డిగ్రీ యాంగిల్లో పడుకోవాల్సిన తల మీకు 35-45 డిగ్రీ యాంగిల్లో అది కంటిన్యూగా పడుకుంటూ ఉన్నట్లయితే బెడ్ మీద కనీసం మీరు 7-8 అవర్స్ మీరు స్పెండ్ చేస్తారు సో 7-8 అవర్స్ మీకు డైలీ అది ఆ పొజిషన్ ఉంటుంది ఏదైనా గుర్తుపెట్టుకోండి 25 ఇయర్స్ 40 ఇయర్స్ మధ్యలో మీకు మ్యాక్సిమం కంప్లైంట్స్ కనబడవు ఎందుకంటే బాడీ రిస్టోర్ చేసుకోవడానికో లేకుంటే దాన్ని తట్టుకోవడానికి అది బాడీ సెట్ అవుతుంది ఎందుకంటే మీ బాడీ 100 ఇయర్స్కి
సర్వే వలయగా మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చింది. అది 40 ఏజెస్ వరకు మీకు పెద్ద లక్షణాలు చూపుతుంది. ఎప్పుడైతే 40 దాటుతుందో మీకు లక్షణం కనబడతాయి. ఆటోమేటిక్గా చాలా తేడాలు కనబడతాయి. 50 ఏజ్ వచ్చేసరికి ఎందుకు బతుకుతున్నావు అన్న లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు రికవర్ చేయాలన్నా డాక్టర్స్ దగ్గర ఉన్న ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ముందు నుంచి కూడా పోస్చర్స్ కానీ పడుకునే విధానం కానీ, ఏ చేయి మీద పడుకుంటున్నాం, చేయి మీద ఎక్కువసేపు మనం పోస్చర్ ఇది ఐ మీన్ బ్యాలెన్స్ చేస్తామా, వెయిట్ వేస్తున్నామా, ఇది పడుకునేటప్పుడు కంఫర్ట్ జోన్లో ఉందా లేదా, అసలు ఒరిజినల్ పొజిషన్ ఏంటి, ఖచ్చితంగా డాక్టర్ని అడిగే ప్రయత్నం చేయండి. మీ అంతా మీరు పిల్లలు కొనటాలు, అది స్పాంజ్గా ఉంది లేకపోతే మెమరీ ఫోమ్ వాడాడు దానివల్ల మనకి ఏ ఇబ్బంది రాదు, లేదా హార్డ్గా వాడుతున్నాం, అది భ్రమలో ఉండొద్దు. ఖచ్చితంగా డాక్టర్ ఎస్పెషల్లీ ఆర్థోపెడిషన్ కానీ ఫిజియోథెరపిస్ట్ వల్ల సజెషన్స్ చాలా అవసరం. అండ్ రెగ్యులర్గా యోగా అనేది మ్యాండేటరీ అండి. ఓకే డాక్టర్, వెన్నునొప్పి అంటే ఈ సమస్య రావడానికి మెయిన్ రీజన్స్ ఏమంటారు? ఇప్పుడు వెన్నునొప్పి అనగానే మామూలుగా ఏంటంటే అందరూ ఓన్లీ బ్యాక్ నొప్పిని వెన్నునొప్పి అంటుండ్రు, అలా కాదండి. వెన్ను పూస ఎక్కడ వరకు సప్లై అవుతుందో అది ఎక్కడ పెయిన్ వచ్చినా దాన్ని వెన్నునొప్పి అంటాం, దాన్ని బ్యాక్ పెయిన్ అంటాం. ఇంతవరకు మనం సర్వైకల్ గురించి మాట్లాడాము, మాట్లాడుతుంటే నెక్ గురించి మాట్లాడాము, అది వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే థొరాసిక్ రీజన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే థొరాసిక్ రీజన్లో అంటే లుంబార్ స్టాండ్ అయ్యే వరకు. అంతకుముందు వరకు మనం బ్యాక్ పెయిన్ సైట్ అంటే లుంబార్ రీజన్ గురించి మాట్లాడినాం. ఈ టీ లెవెల్ నుంచి ఇది 12 స్పైన్స్ ఉంటాయి, అంటే 12 మనకి వెన్నుపూసలు ఉంటాయి, వీటిల్లో ఇబ్బందులు తక్కువ ఉంటాయి. కాకపోతే నొప్పులు ఎప్పుడు ఎక్కువ వస్తుంటాయంటే ఎవరైతే మనకు చేతుల వర్క్ ఎక్కువ చేస్తారో, లేకుంటే బట్టలు ఎక్కువ ఉతుకుతారో, చపాతీలు ఎక్కువ చేస్తారో, లేకపోతే కుకింగ్లో కానీ లేకపోతే ఈ హ్యాండ్ ప్రెషర్ ఎక్కువగా వాడుతున్నారో వాళ్ళల్లో ఈ లోపల వెనుక వస్తుంటుంది. దానికి కొన్నిసార్లు రిఫరల్ పెయిన్స్ కూడా యాడ్ అవుతాయి, అంటే మీ గ్యాస్ ఎక్కువైనప్పుడు కూడా వెనుకకు నొప్పి పట్టేయటం కానీ, లాగలేకపోవడం పట్టడం కానీ, ఆ తేనెపులు తీయలేరు పట్టలేరు అట్లా పట్టేసినట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు బోన్ క్యాన్సర్స్ వల్ల కానీ లేకపోతే ట్యూమర్స్ వల్ల కూడా మనకు తెలుస్తుంటుంది. నేను ఎక్స్రేని ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తాను, నేను కాదన్ను ఆ చీపెస్ట్ వే టు డయాగ్నోసిస్. కానీ మీకు నొప్పి తగ్గట్లేదు, ఎంత మంచి మెడిసిన్ ఇస్తే తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా ఒక్కసారి ఎంఆర్ఐ స్పైనల్ కట్ చేసుకోవడం చాలా అవసరం. అది బోన్ క్యాన్సర్స్కి వెళ్తుందా, ట్యూమర్స్కి వెళ్తుందా, ఇంకేదైనా అబ్స్ట్రక్షన్ ఉందా, లేదా డ్యామేజ్ అయింది అనేది దాంట్లో మైన్యూట్ వేలో కూడా మనకు తెలిసిపోతుంటుంది. స్పైన్ విషయంలో అస్సలు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, అది మీకు మొత్తం నిలబెట్టేది లైఫ్ అంతా. అది దాని మీద నెగ్లెక్ట్ చేసుకున్నారంటే చాలా ఇబ్బందులు పడతారు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. వినబడుతుంది, చెప్పండి. పర్లేదు సార్, నేను నల్లూరు నుంచి ఆర్టీసీ కండక్టర్ సైజులు మాట్లాడుతున్నాను. ఓకే సార్, వినబడుతుంది మీ ఆర్టీసీ కండక్టర్ నొప్పులు ఎక్కువ వస్తున్నాయి మీకు సార్? అదే కాళ్ళు, కాళ్ళ నొప్పులు, కాళ్ళ తిన్నీళ్ళు, చేతుల తిన్నీళ్ళు, కాళ్ళు షేప్ బాగడం, చేతి షేప్ బాగడం, అంటే చేతులు చేతులు వంగడం, ఆట షేప్ బాగడం, కాళ్ళు షేప్ బాగడం, అంటే మీరు అది ఏమవుతుందంటే, మీరు అన్నట్టుగా మీరు చేసిన జాబ్ వల్లే మీకు వచ్చిన ప్రాబ్లం అండి. అంటే ఆ డ్రైవింగ్కి అయితే మీకు ఒక ప్రాపర్ సీటు, ఒక హ్యాండిల్ చేసుకోవడానికి ఒక డ్రైవింగ్ హ్యాండిల్ అనేది మనకు ఉంటుంది, కానీ కండక్టర్ జాబ్కి మాత్రం అసలు ఉండదు. మీరు ఎప్పుడైతే టికెట్స్ ఇచ్చేటప్పుడు కానీ, బ్రేక్స్ వేస్తున్నప్పుడు మూమెంట్లు కానీ, ముందుకు రావటాలు, వెనక్కి రావటాలు, నిల్చోవటాలు, వీటి వల్ల మీకు డిస్కులలో ఖచ్చితమైన చేంజెస్ వచ్చి ఉన్నాయి. అందుకని మీరు ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారు, మంటలు తిమ్మిర్లు కూడా వచ్చడానికి రీజన్స్ ఇవే. ఒకసారి ప్రాపర్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే దగ్గర ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నాకు తెలిసి 80-90% క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు మీరు 100% చెప్పట్లేదు అంటే, మీరు ఆల్రెడీ కొంచెం ఏజ్డ్ పర్సనాలిటీ లాగా ఉన్నారు మీ వయసును బట్టి. ఆ 100% అనేది ఒక ఏజ్ తర్వాత మనం అచీవ్ జాయింట్ చేయలేం. మీకున్న నొప్పులలో 70-80% రీచ్ అయినా సరే మీకు మ్యాక్సిమం రిలీఫ్ వస్తుంది. మీరు రోజువారి వర్క్ని, రోజువారి పనులు అద్భుతంగా చేసుకోగలుగుతారు. సో అంతవరకు మీరు రావాలి అంటే మాత్రం ఒక మంచి డాక్టర్ని చాయిస్ చేసి ట్రీట్మెంట్ మొదలెట్టండి. డెఫినెట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీరు ఇంకా వేరే సిస్టమ్ని కూడా చూడడం మొదలెట్టండి. ఒక అలోపతిలో మీకు ట్రీట్మెంట్ కరెక్ట్ కావట్లేదు. సో ఆ హోమియోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, నేచురోపతి ఉంది, యునాని ఉంది, దాంట్లో మీకు సైడ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా బెస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎవరు ఉన్నారు నేచురల్ మెథడ్లో అని చూస్తూ దాని ప్రకారం ట్రీట్మెంట్కి వెళ్తే బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. హోమియోపతిలో అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ రిజల్ట్స్ కూడా అద్భుతంగా వస్తాయండి. ఓకే డాక్టర్, అంటే వెన్ను నొప్పికి హోమియోలో చికిత్స విధానం ఎలా ఉంటుంది డాక్టర్?
వెన్ను నొప్పికి సేమ్ అండి, మనకి సేమ్ కాన్స్టిట్యూషన్ థెరపీ తీసుకోవటమే 100%గా ఒక 45 to 1 hour ఖచ్చితంగా పేషెంట్తో స్పెండ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పే లక్షణాలు, వాళ్ళకి ఎక్కొచ్చే డ్యామేజ్ ఎక్కడ ఉంది, ఎందువల్ల వచ్చింది, దాని మూల కారణం ఎక్కడ వచ్చింది, దాని ఏదో మొదలైంది, యాక్సిడెంట్ వల్ల మొదలైందా, బరువు వల్ల మొదలైందా, దాంతోపాటు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి, ఓన్లీ నడుము నొప్పి లాగుతుందా, దాంతోపాటు చెమటలు పట్టడం, గ్యాస్ పట్టడం లాంటివి కూడా ఉన్నాయా, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తక్కువ అవుతుంది, అర్ధరాత్రిప్పుడు ఎక్కువ అవుతుందా, తగ్గుతుందా, లేకపోతే డే టైంలో వర్క్ చేసినప్పుడు ఎక్కువ అవుతుందా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అద్భుతంగా ఆ మెడిసిన్ పనిచేయటం, దాని ద్వారా రిజల్ట్స్ కూడా మనం రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో వెన్నుపూస విషయాలలో ఖచ్చితమైన రిజల్ట్స్ ఉన్నాయి, నేను కాదన్ను, కాకపోతే దానికి కూడా ఒక లిమిటేషన్ ఉంది. ట్యూమర్స్ వచ్చినాయి, క్యాన్సర్స్ వచ్చినాయి, డ్యామేజ్ అయిపోయింది, ఒక లెవెల్ని దాటిపోయిపోయింది, పెడికల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి, అందులో అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ 90% పర్సన్స్కి మాత్రం హోమియోపతి మాత్రం చాలా మట్టుకు వెన్నుపూస సమస్యల్లో అన్నిటికీ సమాధానం ఉందండి. ఓకే డాక్టర్, సయాటికా వెన్నునొప్పి మెడనొప్పికి సంబంధించి చాలా విషయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేశారు డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ, మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి టెన్ టీవీ.